Hello friends, today we are going to learn about ratio analysis. So what is ratio? Ratio is a measure providing a relationship between two variables, both in terms of percentage as well as coefficient. It expresses a relationship of one item to another item with a simple mathematical form. A ratio is the relation of one amount, that is x, to another amount, that is y, expressed as a ratio of x is to y. So ee ratios anedi manaku percentage lo undochu, fraction mode lo undochu. Fraction mode ante x divided by y. Ee fraction mode ni manamu ratio ga rasukuntam, that is x is to y. Okay, so ante ratio ante enti, oka two fact two variables ni two items ni మనము ఫ్రాక్షన్ మోడ్లో దాన్ని మనం రేషియో వైజ్గా మనం రాసుకునే వాటిని రేషియో అని అంటాం. అంటే ఇది ఒక దాంతో ఇంకో దాన్ని కంపారిజన్ అనేది చేస్తుంది. అంటే ఇందులో మనం కొన్ని ఐటమ్స్ అని అనుకోవచ్చు. యాజ్ ఎగ్జాంపుల్ ఇవి అసెట్స్ అని అనుకోవచ్చు, ఇది లయబిలిటీస్గా అనుకోవచ్చు, ఇది డెట్గా అనుకోవచ్చు, ఇది క్యాపిటల్గా అనుకోవచ్చు. సో ఏదో ఒక దాన్ని ఇంకో దాంతో కంపారిజన్ చేసుకునే దాన్ని రేషియోస్ అని అంటాం. Ratio analysis is a technique of analysis the financial statement by computing various ratio. It measures profitability, efficiency, financial soundness the business. Ante ee ratio analysis anedi ekkada nunchi manam analysis chestamu ante with the help of financial statements and final accounts. సో ఫైనల్ అకౌంట్స్లో నుంచి మనం ఏం తీసుకుంటాము అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని రేషియో అనాలిసిస్ని క్యాలిక్యులేషన్ చేస్తాము. ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము అని అంటే వీ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఫర్ దాట్. సో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటే వీ గెట్ ద information of what is the position, what is the efficiency of the items. అంటే ఇక్కడ ఐటమ్స్ గురించి మాట్లాడతాను. మొత్తంగా మనకి పొజిషన్ గురించి తెలియదు, విడివిడిగా ఐటమ్స్ గురించి మనకు వస్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. యాజ్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ గురించి, కరెంట్ లయబిలిటీ గురించి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ గురించి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ గురించి, అండ్ మనకి ఎలాంటి డెట్స్ ఉన్నాయి, అండ్ నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, ఇలా అంటే ఒక్కొక్క ఐటెం గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. టోటల్ అంటే మనం ప్రాఫిటబుల్గా ఉన్నామా, ఎఫిషియన్సీగా ఉందా, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రేషియో అనాలిసిస్లో ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే ఏమవుతుంది, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదే రేషియో అనాలిసిస్లో ఏమవుతుందంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు ఓకే ఇంత పెరిగింది సంథింగ్, కరెంట్ అసెట్స్ని కరెంట్ లయబిలిటీతో కంపారిజన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే వీ హ్యావ్ సమ్ వాట్ కరెంట్ అసెట్స్, వీ హ్యావ్ సమ్ కరెంట్ లయబిలిటీస్, అండ్ లేదు ఫిక్స్డ్ అసెట్స్ గురించి అండ్ డెట్స్ గురించి తెలిసినప్పుడు ఓకే వీ హ్యావ్ సంథింగ్, ఇంత రేషియోగా మనకి చేంజ్ అనేది ఉంది అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకే రేషియో అనాలిసిస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ అంటే ప్రాక్టికల్గా మనం ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆఫ్టర్ ప్రిపేరింగ్ ఆఫ్ దిస్ రేషియో అనాలిసిస్ ద ఫైనాన్షియల్ మేనేజర్ విల్ డూ ద ఇంటర్ప్రిటేషన్. టోటల్గా ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం రాసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ప్రిటేషన్స్ అనేది రాస్తారు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మ్యాటర్. సో విత్ దట్ ఇంటర్ప్రిటేషన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ క్యాన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ డెసిషన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో దాని ప్రకారంగా వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఈ రేషియో అనాలిసిస్ అనేది విత్ ది హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్ నుంచి మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఏ విధంగా అంటే వి హ్యావ్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియో, దట్ ఈస్ ఎ టైప్స్ ఆఫ్ రేషియోస్. వి హ్యావ్ ఏ ఫైవ్ టైప్స్ ఆఫ్ రేషియో. ఫస్ట్ వన్ ఈజ్ లిక్విడిటీ రేషియో. ఈ లిక్విడిటీ రేషియోనే మనము సాల్వెన్సీ రేషియో అని అనొచ్చు, సాల్వెన్సీ రేషియో అని అనొచ్చు, ఆర్ షార్ట్ టర్మ్ రేషియో అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈజ్ యాక్టివిటీ రేషియో. సో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయన్నమాట, దీన్నే మనము
టర్న్ ఓవర్ రేషియో అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ లివరేజ్ రేషియో. దీన్నే మనము క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియో అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ ప్రాఫిటబిలిటీ రేషియో అండ్ ద మార్కెట్ వాల్యూ రేషియో. ఓకే, సో ఫస్ట్ ఈ క్లాస్లో మనము లిక్విడిటీ రేషియో గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. ఓకే, సో లిక్విడిటీ రేషియో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిక్విడిటీ? లిక్విడిటీ మీన్స్ ఎ లిక్విడ్ ఫామ్. యాజ్ సైన్స్ మ్యానర్లో మనం చూసుకుంటే లిక్విడ్ మీన్స్ యాజ్ ఎగ్జాంపుల్ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉండే వాటిని మనం లిక్విడ్ అంటాం. అదే కమింగ్ టు దర్ ఇస్ చేంజ్, అంటే అదే లిక్విడ్ని మనం బాటిల్లో పోస్తే బాటిల్ రూపంలో వస్తుంది, బౌల్లో పోస్తే బౌల్ రూపంలో వస్తుంది. అకార్డింగ్ టు దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద చేంజ్ ఆఫ్ లిక్విడ్ ఫామ్. అదేవిధంగా మనం ఫైనాన్షియల్ మ్యాటర్లో ఫైనాన్షియల్ అనాలిసిస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లిక్విడ్ ఫామ్, లిక్విడ్లో చేంజెస్ అనేవి ఉంటాయి. అస్ చేంజెస్ అంటే ఎలాంటి చేంజెస్, ఎందులో చేంజెస్ ఉంటాయి? ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్లో మనం చూసుకుంటే వీ హ్యావ్ ఎ టూ టైప్స్ ఆఫ్ అసెట్స్, దట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు, అంటే లిక్విడిటీ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కాదు. మళ్ళీ ఏంటి, ఏది చేంజ్ ఉంటుంది? కరెంట్ అసెట్స్ చేంజ్ ఉంటుంది. యాజ్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద క్యాష్ బ్యాలెన్స్, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద బ్యాంక్ బ్యాలెన్స్, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద స్టాక్. అంటే స్టాక్ని మనం ప్రొడ్యూస్ చేస్తే ఫినిషర్ కూడా వస్తే అది పెరుగుతుంది, చేయకపోతే తగ్గుతుంది. క్యాష్ మన అమౌంట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అదే ఫిక్స్డ్ అసెట్స్లో మెషినరీ, ఇట్ ఈస్ ఎ ఫిక్స్, దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి మనకి రావు. సో అంటే దెర్ ఇస్ ఎ చేంజ్ వితిన్ వన్ ఇయర్, వితిన్ వన్ ఇయర్లో చేంజెస్ ఏమైనా ఉంటే వాటిని మనం లిక్విడిటీ అని అంటాం. సో ఆ లిక్విడిటీ రేషియో, సో వాట్ ఈజ్ ఇట్? ఇట్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ద ఫర్మ్ టు మీట్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఇన్ ద షార్ట్ రన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వితిన్ వన్ ఇయర్, షార్ట్ రన్ మీన్స్ వితిన్ వన్ ఇయర్, దట్ ఈస్ వన్ ఇయర్. ఇట్ గివ్స్ ద లిక్విడిటీ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ టు మీట్ ద డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ. దర్ ఇస్ ఎ చేంజ్ పొజిషన్, చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద కంపెనీ టు మీట్ ద డే టు డే ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజెస్ చేస్తుంది ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో టోటల్గా లిక్విడ్ ఫామ్ గురించి మనము తెలుసుకుంటాం. అగైన్ ఇందులో కూడా వీ హ్యావ్ అగైన్ త్రీ టైప్స్, దట్ ఈస్ కరెంట్ రేషియో, క్విక్ రేషియో, సూపర్ క్విక్ రేషియో. సో ఫస్ట్లీ కమింగ్ టు ద కరెంట్ రేషియో, కరెంట్ రేషియో ఇట్ కంపేర్ అసెట్స్ విచ్ విల్ బికమ్ లిక్విడ్ వితిన్ వన్ ఇయర్. వితిన్ వన్ ఇయర్లో అంటే ఇక్కడ అసెట్స్ గురించి మనం మాట్లాడుతాం. అసెట్స్ విల్ బికమ్, ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ కరెంట్ అసెట్స్ అనేది. సో కరెంట్ అసెట్స్ ఇస్ అ లిక్విడ్ ఫామ్ అని అనుకున్నాం. సో అసెట్స్లో వితిన్ వన్ ఇయర్లో లిక్విడ్ ఫామ్ అంటే చేంజింగ్ ఫామ్లో ఉంటుంది, అండ్ ఆల్సో విత్ లయబిలిటీస్ విచ్ విల్ డ్యూ ఫర్ పేమెంట్ ఇన్ ద సేమ్ పీరియడ్. కరెంట్ లయబిలిటీస్ అనేది మనం పేమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు సేమ్ పీరియడ్లో లయబిలిటీస్, సో కరెంట్ రేషియో అనేది మనకు వస్తుంది. ద ఐడియల్ రేషియో ఈజ్ 2:1, అంటే దీన్ని మనము 2:1 ఈజ్ ద ఐడియల్ టైం, ఐడియల్ రేషియో అని అంటాము. సో 2 అనేది కరెంట్ అసెట్స్కి సంబంధించింది, 1 అనేది కరెంట్ లయబిలిటీ. అంటే ఇక్కడ ఏంటి, కరెంట్ లయబిలిటీ కన్నా కరెంట్ అసెట్స్ ఎక్కువగా ఉండాలి. ద కరెంట్ అసెట్స్ ఆఫ్ ఎ బిజినెస్ షుడ్ బి ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీ ఇన్ ఆర్డర్ టు కాల్ లిక్విడిటీ పొజిషన్ ఆఫ్ ఎ బిజినెస్. ఓకే, నెక్స్ట్ ఈజ్ క్విక్ రేషియో. యాజ్ ఫర్ దిస్ ద ఐడియల్ రేషియో ఈజ్ 1:1 యాజ్ ఇట్ షుడ్ బి ఈక్వల్. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లిక్విడ్ అసెట్స్, లిక్విడ్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. These current assets can be converted into cash is called as liquid assets. ఈ కరెంట్ అసెట్స్ని లిక్విడిటీ ఫామ్లో అంటే క్యాష్ రూపంలోకి మార్చడం, దాన్ని లిక్విడ్ అసెట్స్ అని అంటారు. నెక్స్ట్ ఈజ్ అ సూపర్ క్విక్ రేషియో, దట్ ఈస్ ద ఐడియల్ రేషియో ఈజ్ 1:2. యాజ్ అ సూపర్ క్విక్ రేషియో వి టేక్
only cash, bank, and marketable securities. Marketable securities only ivi matrame super quick ratio and with the quick liabilities or current liabilities. Edaina ante ikkada totally assets nunchi and liabilities nunchi untundi. So assets enti ikka total current assets ostayi current ratio. Adi quick ratio ku vache sariki em avutundi quick assets ostayi. Super quick ratio lo em avutundi super quick assets em ostayi. Enti avi anante cash bank marketable securities. Maniki easy ga ardham avadaniki manam formulas chuste maniki easy ga ardham ayipothundi. So here these are the formulas. Formula of liquidity ratio. దీన్నే మనం ఏమనుకోవచ్చు షార్ట్ టర్మ్ రేషియో ఆర్ఎల్స్ సాల్వెన్సీ రేషియో. దీస్ సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ క్యాలిక్యులేషన్ లిక్విడిటీ రేషియో. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటి? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ అనేవి ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్ క్యాష్, బ్యాంక్, సండ్రీ డెప్టాస్, బిల్స్ రిసీవబుల్ ఎక్సెట్రా. మనకి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్లో ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్గా ఉండేవి, కరెంట్ అసెట్ దేర్ ఈజ్ ఎ చేంజ్, సో ఆ కరెంట్ అసెట్స్ని మనం తీసుకుంటాం. కమింగ్ టు కరెంట్ లయబిలిటీస్, దట్ ఈస్ సండ్రీ, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, షార్ట్ టర్మ్ లోన్స్ ఎక్సెట్రా. Are the current liabilities. Next, coming to the quick ratio, దాన్ని మనము asset test ratio అని కూడా అనొచ్చు. So quick ratio formula is quick assets divided by quick liabilities. So how we have to calculate the quick assets? That is current assets, already we know here the current assets minus stock minus prepaid expenses. We have to remove the inventories and prepaid expenses. Already we are paid now. So that expenses we have to remove from the current assets. We get the quick assets. Next is a quick liability. Quick liability is a formula. Current liabilities minus bank overdraft. Already we know the current liability. From that we have to remove the bank overdraft. We get a quick liability. Substituting the formula, we get something. That is a quick ratio answer. Next, third one is a super quick ratio or cash ratio. Formula is super quick assets divided by quick liabilities. How to calculate the super quick assets? Only we have to consider the cash, bank, marketable securities, marketable or short-term investments. Okay, so these are the formulas for calculating of the liquidity ratio. From where we have to get these item values? From the profit and loss account and balance sheet or financial statement. Okay, thank you.